ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఒక దినాన దేవుడు ప్రవక్త అయినటువంటి యిర్మీయాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు. యిర్మీయా, నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని ప్రభు చెప్తాడు. ఎందు నిమిత్తము దేవుడు యిర్మీయాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళమంటాడు అంటే, దేవుడు ఒక చక్కటి పాత్రను ఎలా చేస్తాడో అది చూపించి తన ప్రజలను దేవుడు తన మహిమార్థమై ఎంత అద్భుతంగా రూపించగలడో అనే సత్యాన్ని చెప్పడానికి దేవుడు యిర్మీయాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళమంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనము జిగట మొన్నయి ఉన్నామని, అంతేకాదు దేవుడు పరమ కుమ్మరి అయ్యున్న దేవుడై ఉన్నాడని యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. వాక్యమనే జలములతో మంటిని పోలిన మన జీవితాలను మెత్తన చేసి, పనికి రాని వాటిని తొలగించి, సంఘమనే సార మీద తన చేతులతో ఆయన మనలను రూపించి, పరిశుద్ధాత్ముని అగ్ని చేత కాల్చి మనలను స్థిరపరిచి, బహు ప్రయోజనకరమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, దేవునికి మహిమకరమైన పాత్రలుగా మార్చగలిగిన వాడు ఆ ప్రభువు మాత్రమే. పేతురు యొక్క జీవితంలో ఎన్నో నిష్ప్రయోజనమైన విషయాలు ఆయా సమయాల్లో కనపడుతూ ఉంటాయి. పేతురు యేసును వెంబడిస్తూ యేసుతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, యేసుక్రీస్తు చూపిన మాదిరిని బట్టి పేతురు యొక్క జీవితం దినదినము రూపించబడుతూ నిష్ప్రయోజనమైనవన్నీ తొలగించబడుతూ వచ్చాయి. అపోస్తల కార్యములోనికి మనం వెళ్ళినప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి పేతురు దేవుని ఆత్మ చేత నింపబడి స్థిరుడుగా మారి తన జీవితంలో ఒక గొప్ప విలువైన శ్రేష్టమైన దేవునికి మహిమను తీసుకొని వచ్చే పాత్రగా పేతురు మారాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ జీవితాన్ని, నిన్ను దేవుడు ఒక ప్రయోజనకరమైన సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, దేవునికి మహిమకరమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఈ వాగ్దానము ప్రభు నీ జీవితాల్లో సంపూర్తిగా నెరవేర్చి నిన్ను ఒక గొప్ప పాత్రగా ప్రభు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డలను నీ కొరకై మహిమగల పాత్రలుగా తీర్చిదిద్దుమని మా ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.